విల్లా ప్లాట్స్ అప్రూవ్డ్ బై హెచ్ఎండిఏ అట్ ఔషాపూర్ నియర్ ఘట్కేసర్ వరంగల్ హైవే హైదరాబాద్ అట్ జస్ట్ ₹7,500 పర్ స్క్వేర్ యార్డ్ బ్యాంక్ లోన్ అవైలబుల్. హాయ్ హలో వెల్కమ్ టు జనహితం. ఇక పొలిటికల్ విషయానికి వస్తే ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం ఊపందుకుంది. పలువురు కీలక స్థానాల్లో టికెట్ కోసం నాయకులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీలో పరిస్థితి ఎలా ఉన్నా విపక్ష వైసీపీలో మాత్రం పోటీ తీవ్రంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలు కీలకం కావడం, వైసీపీ నేతల్లో చాలా మంది అధికారంలోకి వచ్చేందుకు ఎదురు చూడడం, ఆర్థిక సమస్యలు వంటివి వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో టికెట్ సంపాదించడం, పోటీ చేయడం, గెలవడం వంటివి అనివార్యంగా మారాయి. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఒక్క టికెట్ కు ఇద్దరు నుంచి ముగ్గురు వరకు కూడా నాయకులు పోటీ పడుతున్నారు. దీంతో వైసీపీలో పోటాపోటీ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇద్దరు కీలక నాయకులు వైసీపీ టికెట్ కోసం పోరాడుతున్నారు. వీరిలో ఒకరు దివంగత కాపు నేత వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధ కాగా, అదే వంగవీటి రంగ శిష్యుడు రాజకీయ ఓనమాలు ఆయన దగ్గరే నేర్చిన మల్లాది విష్ణు. నిన్న మొన్నటి వరకు కూడా మల్లాది విష్ణు కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఏడాది క్రిందట వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తన సామాజిక వర్గం బ్రాహ్మణులకు మంచి పట్టున్న సెంట్రల్ నుంచి పోటీ చేసి గెలిచి తీరాలని మల్లాది గట్టు పట్టుదలపై ఉన్నారు. అయితే తాను విపక్షంలో ఉండి గడిచిన 4.5 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నారని, ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారని వంగవీటి రాధ అంటున్నారు. ఈ క్రమంలో మల్లాది వంగవీటి ఇద్దరు కూడా సెంట్రల్లే పట్టుబడుతున్నారు. అయితే ఇటీవల ఈ టికెట్ ను మల్లాదికి కేటాయిస్తున్నట్లు వార్తలు రావడంతో వంగవీటి వర్గం ఆగ్రహ జ్వాలలు కురిపించింది. దీంతో వెనక్కి తగ్గిన వైసీపీ నాయకత్వం ఈ విషయాన్ని ఎటు తేల్చకుండా చేసింది. సెంట్రల్ సమన్వయకర్తగా విష్ణునే ఉంటారని ప్రకటించింది. రాధకు విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీ సీట్ ఇస్తామని ప్రకటనలు చేసింది. అయితే సమీకరణల దృష్ట్యా రాధకు సెంట్రల్ సీటే సేఫ్. ఇక వైసీపీ అధిష్టానం ఇచ్చిన ధైర్యంతో టికెట్ తనదేనని భావించిన మల్లాది విష్ణు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. 2 రోజులుగా జరుగుతున్న పాదయాత్రలో నవరత్నాలు సహా వైసీపీ హామీలను కరపత్రాలుగా పంచుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. దీనిని గమనించిన వంగవీటి వర్గం ఆదివారం నుంచి తాము కూడా రంగంలోకి దిగుతామని ప్రకటించింది. దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందని భావించిన పోలీసులు అనుమతులు లేవని ప్రకటించడం గమనార్హం. మరి దీనిపై వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.